మీరు కొత్తగా SBI అకౌంట్ ఓపెన్ చేసినా లేదా మీ ఎగ్జిస్టింగ్ SBI ATM డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయినా సరే పిన్ ని జనరేట్ చేయాల్సి ఉంటుందండి అది కూడా ATM ద్వారా 2 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దామండి అది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను ఇది నా కొత్త SBI ATM డెబిట్ కార్డ్ అండి ఈ డెబిట్ కార్డ్ కి పిన్ ని జనరేట్ చేయడం కోసం పక్కనే ఉన్న ATM సెంటర్ కు వచ్చాను ముందుగా మీరు మీ కొత్త ATM డెబిట్ కార్డ్ ని ATM మెషిన్ లో రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఇక్కడ ATM చిప్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదండి ఇది బ్లింక్ అయినప్పుడు మీరు మీ ATM డెబిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేయొచ్చు ఇలా ఇన్సర్ట్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఒక మెసేజ్ డిస్‌ప్లే అవుతుందండి అదేంటి అంటే మీరు ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినంత వరకు కూడా మీరు మీ ATM డెబిట్ కార్డ్ ని రిమూవ్ చేయకూడదు అని ఆ తర్వాత లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నాకు డిస్‌ప్లే అయిన ఈ 3 లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తున్నానండి అలా ట్యాప్ చేసిన వెంటనే మీ కొత్త ATM డెబిట్ కార్డ్ కి పిన్ లేదు కాబట్టి దాన్ని జనరేట్ చేయడం కోసం మీరు పిన్ జనరేషన్ అనే ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి అలా సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఎంటర్ యువర్ అకౌంట్ నంబర్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుందండి ఇప్పుడు మీరు ఏదైతే ATM డెబిట్ కార్డ్ ని ఇన్సర్ట్ చేశారో ఆ డెబిట్ కార్డ్ తాలూకా 11 డిజిట్ SBI అకౌంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను నా SBI అకౌంట్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అలా ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ నంబర్ కరెక్ట్ అయితే గనుక ఇక్కడ ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే ఆప్షన్ మీద ఇలా ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేయగానే ఈ కొత్త ATM డెబిట్ కార్డ్ కి లింక్ అయిన మీ 10 డిజిట్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను నా 10 డిజిట్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేస్తున్నానండి మీ మొబైల్ నంబర్ కరెక్ట్ అయితే గనుక ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి దీని మీద ట్యాప్ చేయండి అలా ప్రెస్ చేయగానే మీకు ప్రాసెస్ అవుతున్నట్టు మీకు ఇలా డిస్‌ప్లే అవుతుందండి ఆ వెంటనే మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు మీకు yellow screen లో డిస్‌ప్లే అవుతుంది అంతే కాకుండా మీకు ATM మెషిన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక స్లిప్ కూడా వస్తుందండి ఈ స్లిప్ ఏంటి అంటే మీ కొత్త ATM డెబిట్ కార్డ్ పిన్ జనరేషన్ రిక్వెస్ట్ బ్యాంక్ కి వచ్చింది సో మీకు SMS ద్వారా వన్ టైం OTP ని మీ రిజిస్టర్డ్ మొబైల్ కు వస్తుంది దాని 24 అవర్స్ లో మీరు ATM ద్వారా చేంజ్ చేయాలని చెప్పి మీకు ఇలా స్లిప్ అయితే జనరేట్ అవుతుందండి అలాగే ఇప్పుడు మీ కార్డ్ ని కూడా మీరు రిమూవ్ చేసేయొచ్చండి ఆ తర్వాత వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి పిన్ కూడా వస్తుంది అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనండి అందులో మీకు వన్ టైం పిన్ అని ఉంది కదండి ఇక్కడ ఇది ఇన్ వర్డ్స్ లో ఉంటుందండి చూస్తారు కదా నా వన్ టైం పిన్ వచ్చి 7760 అని SBI నుంచి నాకు మెసేజ్ వచ్చిందండి ఇప్పుడు మీరు ఈ OTP ని యూస్ చేసి పిన్ ని జనరేట్ చేయాల్సి ఉంటుందండి ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూపిస్తాను దాని కోసం మళ్ళీ మీరు మీ ATM డెబిట్ కార్డ్ ని ఇందాక చూపించినట్టుగానే మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అలా ఇన్సర్ట్ చేసిన వెంటనే మళ్ళీ మీరు ప్రీవియస్ గా చేసిన ప్రాసెస్ ని రిపీట్ చేయాల్సి ఉంటుంది సో మళ్ళీ మీరు మీ ATM డెబిట్ కార్డ్ ని రిమూవ్ చేయకూడదు అని చెప్పి మెసేజ్ డిస్‌ప్లే అవుతుందండి ఆ తర్వాత మీరు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నేను మళ్ళీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేస్తున్నానండి అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సెలెక్ట్ యువర్ ట్రాన్సాక్షన్ అని చెప్పి మీకు డిస్‌ప్లే అవుతుంది ఇప్పుడు మనం ఆల్్రెడీ పిన్ జనరేషన్ చేసేసాం కాబట్టి మీరు పిన్ చేంజ్ చేయడం కోసం బ్యాంకింగ్ సెక్షన్ లోకి వెళ్ళండి దాని కోసం బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి దాని మీద ట్యాప్ చేస్తున్నానండి ఇప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి కదా అందులో మీరు పిన్ చేంజ్ చేయడం కోసం పిన్ చేంజ్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ లో కనిపిస్తుంది దాని మీద ట్యాప్ చేయండి ఆ తర్వాత 10 నుంచి 99 మధ్యలో ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఏ నెంబర్ అయినా పర్వాలేదు మీకు నోట్ కనిపించిన ఏదో ఒక నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి అలా ఎంటర్ చేసి ఎస్ బటన్ మీద ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తారు కదండి ప్లీజ్ ఎంటర్ యువర్ కరెంట్ పిన్ అని మీకు డిస్‌ప్లే అయ్యింది ఇప్పుడు SBI నుంచి మీ మొబైల్ కి SMS వచ్చిన 4 డిజిట్ వన్ టైం పిన్ మెసేజ్ ఉంది కదండి ఇన్ వర్డ్స్ లో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి నేను నా పిన్ అయిన 7760 ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి అలా ఎంటర్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ న్యూ ATM పిన్ అనే ఆప్షన్ వస్తుంది ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీ ATM డెబిట్ కార్డ్ కి 4 డిజిట్ ATM పిన్ ని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నేను నా కొత్త పిన్ ని నేను ఎంటర్ చేస్తున్నానండి అలాగే ఇంకొకసారి మీ కొత్త పిన్ ని మళ్ళీ రీ ఎంటర్ చేయండి అలా మీరు పిన్ ని ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్డ్ అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతుందండి జస్ట్ వెయిట్ చేయండి మీకు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని మెసేజ్ వస్తుందండి
చూస్తారు కదండి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని చెప్పి ఇలా ఎల్లో కలర్ లో నాకు మెసేజ్ అయితే డిస్ప్లే అయింది. ఇప్పుడు మీరు మీ కార్డ్ ని రిమూవ్ చేయమని మెసేజ్ కూడా డిస్ప్లే అవుతుందండి. మీ ఏటీఎం డెబిట్ కార్డ్ ని ఏటీఎం మెషిన్ నుంచి రిమూవ్ చేసేసేయండి. మీకు నేను చేసిన వీడియో కంటెంట్ కొంచెం నచ్చినా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇది ఎందుకు అంటే ప్రతి లైక్ కూడా నేను ఎంత కష్టపడాలో నాకు చెప్తుందండి. అదే నాకు ఎంకరేజింగ్ పాయింట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.